కాంగ్రెస్ నేత దానం నాగేందర్ కు కార్యకర్తల నుండి చేదు అనుభవం ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానం నాగేందర్ ఏం చెప్తారో విందాం. ప్రత్యేకత కాబట్టి ఇది ఏదైతే చిన్న చిన్న పొరపాటు జరిగిందో తప్పకుండా మేము మళ్ళీ పెద్ద మనసులో కూర్చొని దీన్ని సరిదిద్దుకుంటాం. హైదరాబాద్ రంగారెడ్డి డివైడ్ చేస్తే మీరు హైదరాబాద్ పరిమితం అవుతారా? ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడుంటాం, కానీ వాళ్ళ నిర్ణయం జరగలేదు. ఇంకా వాళ్ళు ఏ నిర్ణయం వాళ్ళ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ ఇస్తామంటే వద్దన్నా, మేము ఇవ్వమని చెప్పాం కదా. ఏదైనా అంతే, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏది చెప్తే దానికి నిర్ణయం మా పరిధి ఏంటంటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చే డైరెక్షన్ ప్రకారంగా మేము నడుచుకోవాలి తప్ప మా సెల్ఫ్ డైరెక్షన్స్ ఏముండవు. కంప్లైంట్ కాదు, ఇప్పుడు మీరు ఇచ్చిందే వెళ్ళిపోయి ఉంటుంది, అచ్చు మీ మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి కంప్లైంట్ ఏముండదు, ఒకసారి పరిధిని తొందరగా నిర్ణయించండి. టికెట్స్ అనేది నేను ముందే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎవరైతే నియమించిందో ఆ కమిటీ ద్వారానే టికెట్లు డిసైడ్ అవుతాయి తప్ప టికెట్లు మాత్రము నా వర్గానికో ఇంకో వర్గానికో వాళ్ళ వర్గానికో అట్లా వర్గం కాదు. పార్టీకి పనిచేసే వాడికి టికెట్లు ఇప్పించేది అందరి బాధ్యత. మీరంతా కొంచెం ఫుడ్ తినేసాం పని, అందరు ఆకలి వేస్తుంది, తిని మళ్ళీ నేను పోవాలి. మీరు ఉండాలంటే వచ్చిన నేను ముందు అందరికి ఇక్కడ తెచ్చే పోయి, అందరికి మాకు ప్రెస్ వాళ్ళకి ఇక్కడికి తెచ్చే, ప్రెస్ వాళ్ళంతా ఇక్కడికి తెచ్చే, ఇక్కడ తెచ్చే. భరత్ మాట్లాడే.